హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ ప్రేమతో మీ ఆదరమ్మలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మనము చక్కగా ఈ సీజన్లో చామంతులు కానీ, అలాగే గులాబీలు కానీ, అలాగే మందారాలు కానీ, వీటన్నిటికీ ఒక బెస్ట్ ఫెర్టిలైజరు, అలాగే పెస్టిసైడ్ అంటే ఆర్గానిక్గా మనం ఎలా ఇవ్వచ్చు అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, మా గార్డెన్లో బొలడని మందారాలు అలాగే చామంతులు అన్నీ కూడా విరబూస్తున్నాయి. ఇవి రోజెస్ అయితే, బంచెస్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా చక్కగా వస్తూ ఉంటాయి ఫ్లవర్స్ అనేవి, ఎప్పటికీ వస్తూ ఉంటాయి. మనం వాటిని కొమ్మల్ని ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. చాలామంది అడుగుతుంటారు నన్ను, మాకు ఇంకా ఫ్లవర్స్ రాలేదండి అని. మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఎప్పుడు కూడా మొక్కని ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తేనే మనం ఎక్కువ ఫ్లవర్స్ అయితే తీసుకోగలుగుతాం మొక్క నుండి. సో చాలా ఫ్లవర్స్ వస్తాయి, మీరు ఊహించినన్ని ఫ్లవర్స్ వస్తాయి. మీరు ఇలా నేను చెప్పేటటువంటి యొక్క చిన్న టిప్ ఇవాళ మీరు ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు ఇది ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, మళ్ళీ అప్పుడప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి చూస్తే మనకు గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి మనము ఫాలో అవుతాం అన్నమాట. ఓకే, సో అది ఇవాళ మనము ముఖ్యంగా పూల మొక్కలు ఏవైనా సరే కొంచెం మంచి కంటైనర్ ఇవ్వాలండి. తర్వాత వాటికి ఎప్పుడు వారం వారము ఖచ్చితంగా మనం ఎన్పీకే మిక్స్ అయితే ఏదో ఒక రూపంలో మొక్కలకి అందిస్తూ ఉండాలి. ఇవి మా రోజెస్, ఇవి మా ఒంటిరెక్క మందార పూలు, అలాగే ఇవి వచ్చేసి చామంతులు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి చామంతులు కూడా, చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మనకు గార్డెన్లో ఇలా బటర్ఫ్లైలు కానీ ఇలా వస్తూ ఉంటే చాలా బాగనిపిస్తుంది కదా, వెల్కమ్ చెప్తాయి. ఫ్లవర్స్ ఉంటే మీకు ఇలాగ చాలా బ్యూటిఫుల్గా మనం ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా వస్తూ ఉంటాయి, అన్నీ వస్తాయండి గార్డెన్లోకి, వెల్కమ్ చెప్తాయి అన్నీ. అంతే, మనం ఎప్పుడు ఫ్లవర్స్ని రావాలి అంటే పూల మొక్కలు ఖచ్చితంగా మీరు ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేస్తేనే మీకు మల్లెపూలైనా ఏవైనా కూడా చాలా చక్కగా వస్తాయి, గులాబీలైనా ఏవైనా సరే. ఇప్పుడైతే మనము ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఏమీ లేదండి, ఇదిగోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరు ఒక బాటిల్లో కూడా దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో. నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా ఇలా టెంపరీగా అంటే కొంచెం ఫాస్ట్గా ఇవ్వడానికి ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుంటాను. దీనికి కావాల్సింది ఇదిగోండి పిడికెడు అన్నం మాత్రమే. చూసారా, ఈ పిడికెడు అన్నంతో మనము చక్కగా మొక్కకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ అయితే మనము తయారు చేసి ఇవ్వచ్చు. దీంతో ఏంటంటే మొక్కకు చాలా చక్కగా గ్రోత్ ఉంటుంది, అలాగే పెస్ట్ అటాక్ ఉండదు, పిండి నల్లి ఇలాంటివన్నీ కూడా పారిపోతాయి, అలాగే ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మనం పాచిపోయిన అన్నమైనా దీనికి యూస్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్గా మనం తినేది కాదు, మనం పడేసే వాటిది, పడేసే అన్నాన్ని మనము ఇలాగ కొద్దిగా మెత్తగా చేసి ఈ యొక్క గ్లాస్ వాటర్లో మనము వేసేసుకోవాలి. చూడండి ఇంతే వేసాను, ఎందుకంటే ఇది గ్లాస్ వాటరే కాబట్టి నేను కొద్దిగా వేసాను. ఈ రిమైనింగ్ని నేను ఇంకొక బాటిల్లో స్టోర్ చేస్తాను అన్నమాట. ఇంకో బాటిల్ వాటర్లో వేసి పెడితే ఇది 1 వీక్లో తయారైపోతుంది. ఓకే, సో దీన్ని మనము ఏదైనా ఇలా క్యాప్ లాంటిది పెట్టేసి నీడలో పెట్టేసేయాలి. నీడలో పెడితే ఒక 1 వీక్లో తయారవుతుంది. మనము ఇన్స్టెంట్గా ఇవ్వాలంటే కనుక ఒక 24 అవర్స్ తర్వాత కూడా దీన్ని మనము ఇచ్చేయచ్చండి. చక్కగా పువ్వులైతే కాయలైతే వస్తాయన్నమాట. ఒక 24 అవర్స్ తర్వాత ఇది ఎలా ఉందో చూద్దామండి. నేనైతే 24 అవర్స్ తర్వాత మొక్కలకి ఇవ్వబోతున్నాను. మీరు ఇంకా వైట్ వెనిగర్ కనుక మీ దగ్గర ఉంటే కనుక వేసినా కూడా త్వరగా ఫెర్మెంట్ అవుతుంది. సో ఇలా తయారైనటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనము ఇలా అన్నాన్ని అలాగే అడుగున ఉంచి మనము ఇలా ఒక చిన్న బకెట్ వాటర్లో, ఒక 2 లీటర్స్ వాటర్లో నేను ఈ యొక్క లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇలాంటి ఒక ఏదైనా హ్యాండ్ స్ప్రేయర్ అంటే మాన్యువల్ స్ప్రేయర్ కానీ, లేదా మీ దగ్గర ఏదైనా స్ప్రేయర్ ఉంటే కనుక దాంట్లో ఫిల్ చేసుకొని మనము మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. సో దీన్ని ఫిల్ చేశానండి నేను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనము చక్కగా ఇలా అన్ని మొక్కలకి, పూల మొక్కలకి మనము స్ప్రే చేస్తే ఏమవుతుందంటే చక్కగా బ్లూమింగ్ వస్తుంది, ఎలాంటి డిసీజెస్ రావు. మంచి పెస్టిసైడ్ అన్నమాట ఇది, ఆర్గానిక్ పెస్టిసైడ్. అలాగే మంచిగా ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అవుతాయి. అప్పుడప్పుడు ఇలా మనము ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటే మనము ఇలా పురుగులు కంట్రోల్ చేయడానికి, అలాగే డిసీజెస్ కంట్రోల్ చేయడానికి మనము వీటిని మనం స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక్కడ పిండి నల్లి ఉంది చూసారా, మందార మొక్కలకి పట్టినటువంటి పిండి నల్లి అనేది కూడా ఇది చనిపోతుందండి. మనం ఒకసారి స్ప్రే చేస్తే చూడండి ఎలా పారిపోతుందో, పిండి నల్లి అసలు ఉండదు.
అంత పారిపోతుంది, కొద్దిసేపటికి మొత్తం కూడా చనిపోతుంది అన్నమాట. నేనైతే అప్పుడప్పుడు మందార మొక్కలకి ఇలాగా టెంపరరీగా చేస్తూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే ఇలా స్ప్రే చేసినప్పుడు ఇవి చనిపోయి మళ్ళీ మొక్క అనేది హెల్తీగా గ్రో అవుతుంది. అలాగే నేను ఇలా అన్ని మందారాల చెట్లకి అలాగే మొక్కలకి నేను ఇలాగే మీరు చూస్తున్నటువంటి రోజా ఫ్లవర్స్ బాగా రావటానికి నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడు నేను స్ప్రే చేస్తూ ఉంటాను. చూడండి చక్కగా వచ్చాయి. మీరు అన్ని పూల మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి, మొత్తం ఇలా ప్లాంట్ మొత్తం అంటే ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. ఓకే బాగుందా? ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మీరు జ్యోతి గార్డెన్ ఈలోగే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, పిండి నల్లని పారదోలండి, చక్కగా పూల మొక్కలు తీసుకోండి, చక్కగా మంచిగా పెంచండి, మంచి ఫ్లవరింగ్ తీసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.